కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు మరియు నాతోటి సోదరులందరినీ కూడా ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. నా పేరు హుస్నైరం. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేటి నా అంశం ఇస్లాంలో వాస్తవ దైవ భావన. రండి సోదరులారా, దైవం గురించి అంతిమ దైవ గ్రంథం అయిన ఖురాన్ పరిశీలిద్దాం. ఆ దైవం ఒక్కడే. ఖురాన్ సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 163 లో వైలాహుకుం లాహు వాహిద్ లా ఇలాహా ఇల్లాహు వర్ రహ్మానుర్ రహీం. మీ దేవుడు ఒకడే, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు, తప్ప మరొక దేవుడు లేడు, దైవానికి పుట్టుక లేదు. ఖురాన్ సూరా నంబర్ 112 ఆయత్ నంబర్ 3 లో లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానం ఎవరు లేరు, ఆయన కూడా ఎవరి సంతానం కాదు. ఆ ఏకైక దైవానికి మరణం లేదు. ఖురాన్ సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 255 లో అల్లాహు లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లాహ్ సజీవుడు నిత్యుడు అనంతుడు, దైవం కంటికి కనిపించడు. ఖురాన్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 103 లో ఎవరి చూపులు ఆయన్ని అందుకోలేవు, దైవానికి పోలిన వస్తువు ఏదీ లేదు. ఖురాన్ సూరా నంబర్ 42 ఆయత్ నంబర్ 11 లో లైస కమిస్లిహి షైఉన్, ఆయన్ని పోలిన వస్తువు ఏదీ లేదు. మరి ఇన్ని ఆధారాలు ఉన్న ప్రజలు నిజదైవాన్ని వదిలి వేరే వారిని ఆరాధిస్తున్నారు. కావున మనందరికీ ఆ నిజదైవాన్ని ఆరాధించే సద్బుద్ధిని ప్రసాదించాలని అల్లాహ్ను కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.